ఇక్కడ బళ్ళను రిపేర్ చేయటం మాత్రమే కాదు, వాటిని భద్రంగా ఓనర్స్కి ఇచ్చి రావాలి. ఒక్కోసారి ఓవర్ టైం డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్తో చాలా మర్యాదగా బిహేవ్ చేయాలి. నా కండిషన్స్ అన్నీ నీకు నచ్చితే వచ్చి పనిలో చేరు. మామూలు సెక్షన్లో చేరతావా, స్పెషల్ సెక్షన్లో చేరతావా? రెండింటికి తేడా ఏంటి సార్? గుడ్ వెరీ గుడ్ మంచి డౌట్ చెప్తా విను. మామూలు సెక్షన్లో చేరితే ఫీజు 12,000, పాస్ గ్యారంటీ లేదు. స్పెషల్ సెక్షన్లో చేరితే ఫీజు 5,000, పాస్ గ్యారంటీ. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, కలలను లక్ష్యంగా మారిస్తే నిజాలు అవుతాయని, నిజాలను అలక్ష్యం చేస్తే కళ్ళు అవుతాయని. నా జీవితానికి లక్ష్యం గమ్యం లేకుండా పోవడానికి కారణం నాకు చదువుకునే అవకాశం లేకపోవడం. నీకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. బాగా చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. సకా సప్తపదా భవ సకాయౌ సప్తపదా బభూవతే సక్ష్యంతే. వధూవరులిద్దరూ కూడా ఇలా అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడిస్తేనే హిందూ ధర్మ ప్రకారం వివాహం జరిగినట్లు. సప్తపదీ మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ చిన్నదానా, నువ్వు నన్ను అనుసరించి నడు, మనిద్దరం కలిసి 7 అడుగులు నడుద్దాం. మొదటి అడుగు ఆహారం కోసం, 2వ అడుగు బలం కోసం, 3వ అడుగు పుణ్యకార్యాల కోసం, 4వ అడుగు స్నేహం కోసం, 5వ అడుగు పశు సమృద్ధి కోసం, 6వ అడుగు సంపద కోసం, 7వ అడుగు యజ్ఞం చేయించే హోత ప్రశాస్త బ్రాహ్మణస్య హోతానిష్ట ఆచేతిక అగ్ని ధ్రువాలని 7 ఋత్విగ్గుల దీవెనల కోసం వేద్దాం. 7 అడుగులు వేసిన సక, నీవు నా స్నేహితురాలవై, ప్రియురాలవై, ఆత్మీయురాలవై, నీతోడు నేను ఆజన్మాంతరము అనుభవింతునుగాక అని అగ్నికి నమస్కరించాలి. వధూవరులకు పెద్దవాళ్ళ తమ ఆశీర్వచనాలు చేయండి. సంధ్యక్క కమాన్ రాక్క. అలా దూరంగా కాదు, మా ఇద్దరి మధ్య నిలబడక్క.
ఆయనకంటే తెలివి పిలిచారనుకో, భార్యాభర్తల మధ్య నిలబడకూడదు అన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? చిచి, వెళ్ళనివ్వండి, స్టిల్ ప్లీజ్. ఏంటి శోభను రాత్రి గదిలోకి ఇలాగే వెళతావా అమ్మాయి? కొత్త పెళ్లి కూతురు శోభనం గదిలోకి వెళ్లేటప్పుడు తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ తీసుకుని సిగ్గుపడుతూ వెళ్ళాలి. అదే మన సాంప్రదాయం, పద్ధతి. సాంప్రదాయాలు, పద్ధతులు, ఐ హేట్ దెమ్. అలా అనకూడదమ్మాయి, కార్యం గదిలోకి ఇలా నైటీలో వెళ్ళకూడదు. పద్ధతిగా అలంకరించుకుని వెళ్తేనే ముద్దు ముచ్చట. ఏ, తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని తప్ప ఇలా నైటీలో వెళ్ళకూడదా? మీ ఆచారాలు చాదస్తాలు నాకు చెప్పకండి. పోనీ మాది చాదస్తమే అనుకో, ఈ ఒక్కరోజుకి మా మాట విను. వినను. ఎవరికోసమో నచ్చని పని చేయడం ఈ పూజకు అలవాట్లేదు. పోన్లే పూజ, మాకోసం కాకపోయినా మీ అత్తగారి ముచ్చట తీర్చడానికైనా ఈ తెల్లచీర కట్టుకో, తలనిండా మల్లెపూలు పెట్టుకో. నాన్సెన్స్. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తూ పూలను విసిరికొట్టిన ఆడపిల్లని నిన్నే చూస్తున్నానమ్మా. పూలు పెట్టుకోపోతే పెట్టుకుపోయావు, కనీసం తెల్లచీరైనా కట్టుకో, రాజేష్ సంతోషిస్తాడు. భర్తని ఎలా సంతోష పెట్టాలో ఈ పూజకి బాగా తెలుసు. మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ పూజ ఎవరి సలహాలు వినదు, ఎవరిని కేర్ చేయదు, నచ్చిన పనే చేస్తుంది, నచ్చినట్టే ఉంటుంది. ఏంటిది, తెల్లచీర లేదు, మల్లెపూలు లేవు, అట్లీస్ట్ పాల గ్లాస్ కూడా లేదే. శోభనం గదిలోకి పెళ్లి కూతురు వచ్చేది ఇలాగేనా? ఏ, ఇలా బాలేనా? పూజ, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, ఏ డ్రెస్లో అయినా అందంగా ఉంటావు. ఎంఎస్ కోసం స్టేట్స్కి రెడీ అయిన వాణ్ణి, ఈ అందం చూసే పెళ్లికి ఓకే అన్నా. ఐ లవ్ యూ రాజేష్. పెళ్లి చూపులో మిమ్మల్ని చూశాక మీరే నా భర్త కావాలి అనుకున్నాను. అది సరే, నైటీలో నిన్ను గదిలోకి పంపించడానికి మమ్మీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఎలాగో మేనేజ్ చేశాను రాజేష్. మీరు కావాలి అనుకుంటే అలాగే రెడీ చేస్తాను. నో, నిజం చెప్పాలంటే ట్రెడిషనల్గా అలంకరించుకోవడం కంటే ఇలానే బాగుంటుంది. ఏమో అనుకున్నాను, మీకు మాటలు బాగానే వచ్చాయి. పూజ, లైఫ్ లాంగ్ మనం ఇలాగే హ్యాపీగా ఉండాలి, సరేనా? డెఫినెట్లీ.
నా చేతి నుంచి మిమ్మల్ని ఎప్పటికీ జారిపోనివ్వను. ఐ మీన్ మీ చేతుల్ని నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని. ప్రామిస్. ప్రామిస్. ఏం పూజ, తెల్లచీర విసురుకొట్టి నైటీలో ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళావు. మా రాజేష్ను కూడా అలాగే విసురుకోట్లేదు కదా. అసలే మా రాజేష్ నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడు, బుద్ధిమంతుడు. నీతో ఎలా వేగాడో ఏమో. చిచి, నాకు ఇలాంటి చీపు మాటలు, చిల్లర కబుర్లంటే ఇష్టం ఉండదు. ఎవరి హద్దులో వాళ్ళుంటే చాలా మంచిది. చూసేవా రాజేశ్వరి, మీ కోడలకు ఎంత పొగరో. మెల్లగా అంటావేంటోదినా, ఆ పిల్లకు 1,00,000 రూపాయలు కట్నం తెచ్చానని నిలువెల్లా పొగరే. అబ్బా విన్నావా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎంత లేసి మాట్లాందో. రాజేశ్వరి, అయిన వాళ్ళం కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నావు. నువ్వు ఇలాగే చూస్తూ కూర్చుంటే ఇవాడ మమ్మల్ని అంది, రేపు నిన్నంటుంది. అబ్బా, కోడలి కోసం నువ్వు ఎంతో ప్రేమతో తెల్లతీరు తీసుకొస్తే నీ మొహన్నే విసిరేస్తుందా. పైగా మమ్మల్ని నోటుకొచ్చిన మాటలంటుందా. కోరి కోరి ఇలాంటి పిల్లను కోడలుగా తెచ్చుకున్నావు. నిన్ను చూస్తే ముందు ముందు ఏమైపోతావోనని దిగులుగా ఉంది రాజేశ్వరి. అలా కాకుండా ఉండాలంటే ఇప్పటినుంచే నీ కోడల్ని చెప్పు కింద అణిచిపెట్టు. కుక్కిన పెన్లా పడి ఉంటుంది. కాదని ఉపేక్షించావనుకో, నీ కొడుకును ముందు నోరు మూయిస్తుంది, తర్వాత నీ నెత్తిన మొడుతుంది. అయిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం, ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటిది, ఏమైంది దానికి? ఏవయ్యా, కార్ రిపేర్ అయిందా? ఇంకా కాలేదు సార్. ఏవయ్యా, నీకు పని అప్పగించి 15 రోజులు అవుతోందా? ఒక పక్క ఆ కస్టమర్ ప్రతి గంట గంటకి ఫోన్ చేసి నన్ను చంపుతున్నాడు, ఇంకా ఎంత టైం తీసుకుంటావు? అది ఇంజన్లో ప్రాబ్లం సార్. ఏంటి ప్రాబ్లం? ఇంజన్ మార్చాలి. ఆగు సీను, సీను కొంచెం ఈ కార్ సంగతి చూడు. ఆఫ్ చేయి. ఇప్పుడు అర్థమైందా సీనుని ఎందుకు పిలిపించాను? ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారనేది కాదు, పనిలో పర్ఫెక్టా కాదా అనేది ముఖ్యం. శవా శీను, చాలా త్వరగా పని నేర్చుకున్నావు. నీ చేయి పడగానే కార్ స్టార్ట్ అయింది. సీనియర్ చూసి నేర్చుకోండియ్యా. నేర్చుకోవాలనే పట్టుదల, పనిలో ఏకాగ్రత ఉంటే ఏ వ్యక్తి అయినా ఇలాగే మంచి టెక్నీషియన్ అవుతాడు. సీను, వెరీ గుడ్. పర్ఫెక్ట్గా పని నేర్చుకున్న వాడికి ఎంతమందిలో ఉన్నా మంచి గౌరవము, గుర్తింపు లభిస్తాయి. కీపిట.
జాగ్రత్త, మెల్లగా చూసుకుని నడవమన్నానా? ఆసరాలు ఇందే నడవలేకపోతున్నాను. ఈ భూమి మీద మన అవసరం ఇక లేనట్టే. పదండి. Ah!